ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు దిగ్గజాలైన రచయితల ప్రతిష్టాత్మక రచనలతో వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి ప్రతి శని ఆదివారాల్లో అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆమ్రపాలి, చారిత్రక నాటకం. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్. గానం శ్రీమతి సునీత ఉపద్రష్ట, శ్రీయుతులు బి సాయి చరణ్, సి రమణ. నాటక పర్యవేక్షణ శ్రీయుతులు చావలి దేవదాస్, నక్కా సుధాకర్ రావు. నిర్వహణ శ్రీ ఎస్ బి శ్రీరామ్మూర్తి. సహకారం శ్రీ కొలిపాక శంకర్రావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ఆమ్రపాలి శ్రీమతి శారదా శ్రీనివాసన్, బింబిసారుడు శ్రీ కోకా సంజీవరావు, బుద్ధ భగవానుడు శ్రీ బి అమరేంద్ర, మహానాముడు శ్రీ కె సుబ్బరాయ శర్మ, తరళ శ్రీమతి జె శకుంతల, సింహస్వామి శ్రీ యు మురారిమోహన్, బాదరి విష్ణుశ్రీ, భీమస్వామి శ్రీ బి ఉదయకుమార్, లిచ్చవి రాకుమారుడు శ్రీ పి శ్రీనివాసరావు, శ్యామిలకుడు శ్రీ రెడ్డి రామకృష్ణారెడ్డి, గోవిందుడు శ్రీ సిఎస్ రాంబాబు, గోపమంత్రి శ్రీ బివి శ్రీరామ్మూర్తి, శ్రమణకుడు శ్రీ ఏవి బివి రాయలు. వినండి ఆమ్రపాలి చారిత్రక నాటకం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ది నాటి మాట. ఉత్తర భారతదేశంలో 16 ప్రముఖ రాజ్యాలు సార్వభౌమాధికారం కోసం సంఘర్షణలు పడుతూ ఉండేవి. వాటిలో అవంతి, కోసల, వత్స, మగధ రాజ్యాలు ముందుండేవి. కాలక్రమాన మగధ రాజ్యం బలంగా నిలిచింది. హర్యాంక వంశీయుడైన బింబిసారుడు రాజగృహం రాజధానిగా చేసుకుని మగధను పరిపాలించాడు. అతని పరిపాలన మహావైభవంగా నడిచింది. బౌద్ధమతం స్థాపించిన గౌతమ బుద్ధుడు బింబిసారుడి కాలంలో జీవించాడు. బింబిసారుడు బౌద్ధమతాన్ని ఆదరించి పోషించాడు. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛా. అదే కాలంలో మగధకు పొరుగున విశాల నగరం వైశాలిగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రసిద్ధికి గల కారణాల్లో మహాసౌందర్యవతి, 72 కళల్లో విద్యావతి ఆమ్రపాలి ప్రముఖురాలు. విచిత్రంగా నడిచిన ఆమె జీవితం, బింబిసార మహారాజుతో ఆమె పరిచయం ఈ నాటకానికి ఇతివృత్తం. అడుగో, ఆమ్రపాలి తండ్రి మహానాముడు ఇప్పుడే మగధ రాజధాని నుంచి విశాల నగరం చేరుకున్నాడు.
తరళ, రాజగృహంలో గోపమంత్రి గారిని కలవాలనుకున్నాను, కానీ ఆయన బింబిసారు మహారాజుతో కలిసి అరణ్యాలకు వేటకు వెళ్లారట. వెళ్లిన పని కానే లేదన్నమాట కదయ్యా. ఆ అమ్మాయి మేడ మీద చందన మండపంలో వీణా సాధనలో ఉంది. ఈవేళ కార్తీక పున్నమి కదా, తన పరవశం చెప్పేదే ఉంది. ఒకసారి కిందకు రమ్మని పిలు. నా తల్లి చతుశ్శాలలో నిలబడితే చాలదు, ఇంత ఇల్లు వెలుగుతో నిండిపోదు నా తల్లి అందానికి. అయ్యా, ముందు తమరు స్నానం చేయండి, ఏర్పాటు చేస్తాను, భోజనం కూడా సిద్ధమైంది, తరువాత తీరికగా మాట్లాడుకోవచ్చు. అది సరేలే, అలాగే చేద్దాం. ముందు నా ఇంటి దీపాన్ని పిలు. ఇదిగో వెళ్తున్నా. ఈ దీపాన్ని వేరే ఇంటికి వెలిగించడానికి పంపేద్దాం అనుకుంటున్నారుగా అయ్యా. అదే అదే మరి బాధే, అయినా తప్పదు. ఆమ్రపాలి గొప్ప ఇంటికి ఇల్లాలై దీపం వెలిగించాలి తరల. అవును అంతే, అయినా మన వైశాలి గణం ఒప్పుకోవాలి కదా. ఒప్పించాలి, కాదు కూడదంటే గణాన్ని నొప్పించైనా సరే ఆమ్రకి వివాహం జరిపించాలని నా సంకల్పం. గోపమంత్రి గారు మీరు ఆశించిన సాయం చేస్తారా అయ్యా? తరల, ప్రయత్నం వల్ల కానిదేది ఉండదని నా నమ్మకం. చూద్దాం పద. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. ఏ సుముహూర్తాననో ఊరి మామిడి తోటలో దొరికిందంటూ తమరు ఈ దీపాన్ని తీసుకొచ్చి ఇంత దాన్ని చేశారు. అనకూడదేమో గాని అయ్యా, ఈ ఇంటికే కాదు, సౌందర్యంలో సౌశీల్యంలో వైశాలి నగరానికే దీపం కాదా ఈ తల్లి. నాన్న, మగధ నుంచి వచ్చేశారా? ఎంతసేపు అయింది? ఏది, ఈ శామిలకుడు వాళ్ళు ఇంకా దీపాలు వెలిగించలేదా? రారా, నువ్వు వచ్చావుగా, చూసావా ఎంత వెలుగొచ్చిందో. అయ్యా, ఊరుగాలి మంచిది కాదు సుమా, దీపాన్ని చేతులడ్డు పెట్టి లోపలికి తీసి వెళదాం. చాలే వేషాలు, నాన్న అనడం నువ్వంత పాడ్డవును, అసలే ప్రయాణం పడలిక. పదండి నాన్న, స్నానం చేస్తే భోజనం చేద్దాం అన్నట్టు ఇవాళ భోజనాలు మేడం మీదే, ఆరు బయట. కార్తీక పున్నమి వెన్నెల వృధా పోనిస్తామా? వైశాలి గణరాజ్య సభా నాయకులు సభకు దయచేస్తున్నారహో. అధ్యక్షులు సింహస్వామి వారికి, సభ్యులకు జయ హో జయ హో జయ హో. సభ్య మహాశయులారా, నేటి సమావేశంలో మన గణ నియమాలను ఉల్లంఘించదలిచిన సభ్యులలో ఒకరిని విచారించడం ప్రధాన విషయం. గణ నిర్ణయాలు ఏవైనా అవి సామూహిక నిర్ణయాలు, వీటికొక సంప్రదాయం ఉంది. మహావీరులు జాతి సంరక్షకులు చేసిన నిర్ణయాలు ఇవి, వ్యక్తుల ఇష్టాలకు ఇక్కడ పరిగణన ఉండదు. సత్యం సత్యం, వీటికి తిరుగులేదు. ఎవరి గురించి ఈ విచారణ? ఇప్పుడే ఇక్కడే విచారించవలసిన వారిని పిలిపించి నిలదీయాలి. గణ ప్రముఖ సభ్యులు మహానామస్వామి ఇదిగో దయచేశారు. అధ్యక్షులకు వందనం, సభ్యులకు నమస్సులు. మహానామ కూర్చోండి. మీరు వైశాలి గణంలో మన్ననగల సభ్యులు, ఇతరులకు ఆదర్శం కావలసిన వారు. ఇప్పుడేమి లోపం జరిగింది సింహస్వామి? తమ అధ్యక్షంలో లోపాలకు తావులేదే. లోపాలు లేకుంటే సరే, ఒకవేళ గమనానికి వస్తే సవరించక తప్పదు కదా. ప్రత్యేకంగా నన్ను ఎంచి పిలిపించి ఇలా నిలదీయటంలో తమ ఆంతర్యం ఏమిటో? ఏమీ తెలియనట్టు నటించడం తగదు. మీ పెంపుడు కూతురుకు వివాహం కలిపెట్టారట? దొరికిన అనాథ కూతురు అని కూడా అనండి. మీరంతా ఆగండి. మహారామ, ఆమ్రపాలికి వివాహం చేయదలిచారని అభియోగం నిజమా కాదా? ఎవరు ఏమనుకున్నా ఆమ్రపాలి నా బిడ్డ, నా ఇంటి దీపం, నేను గణముఖ్యుణ్ణి, ఆమె అనాథ కాదు, దైవం నాకిచ్చిన వరం. అవును, ఆమెకు వివాహం చేయాలనే నా సంకల్పం. గణంలో పుట్టిన ఆడబిడ్డ గణభోగ్యం అనే మన నియమం తెలియదా? నా బిడ్డ గణిక కావటం నాకు సమ్మతం కాదు.
బిడ్డట బిడ్డ ఎవరికి పుట్టిన బిడ్డ? ప్రకృతికి పుట్టిన బిడ్డ, వికృతులకు దగ్గరాని బిడ్డ. చాలు చాలు సంబరం. గణ గృహస్థులైన అసామాన్యులకే గణ నియమాలుండగా లేనిది అది సామాన్య. అమ్రపాలి గణిక కావలసినదే. అలాగా మరి సింహస్వామి వారి జ్యేష్ఠ పుత్రిక చైలాదేవి బింబిసార మహారాజులు గారి దేవేరి ఎలా కాగలిగిందో గణానికి తెలియదా? మహానామ, అడగవలసిన ప్రశ్నే అడిగాం, నా సమాధానం విను. ఈ గణ నుంచి బహిష్కృతుడైన మా అన్న గోపస్వామి మగధకు పలాయనం చిత్తగించి బింబిసార మహారాజుకి సేవకుడై గోపమంత్రిగా చెప్పుకుంటూ కపటంగా రాత్రివేళ నా ఇంట ప్రవేశించి నా ముద్దుల బిడ్డ చైలను అపహరించుకుపోయి తన మహారాజుకు ధారాదత్తం చేశాడు. ఇందులో నా ప్రమేయం ఉందా? మహానామ, మేము చెప్పేది శాంతంగా వినండి. ఆమ్రపాలి సౌందర్యం అతిలోకమైందని మాకు తెలుసు. ఆమె విద్యల సరస్వతి అని మాకు తెలుసు. అట్టి సౌందర్య దేవత వైశాలి నగరానికే మణిదీపం కాగల గణిక అయి తీరాలి. మహానామ, ఆమె గణిక కాకపోతే ఇంకొక ప్రమాదం ఉంది. ఆమె పొందు కోసం మన గణంలో యువకులంతా పోటీపడి ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకుని రక్తపాతానికి పాల్పడగలరు. ఆమ్రపాలి అందరికీ భోగ్య అయితే వైశాలి గణానికి క్షేమం. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. ఆమ్రపాలి వెలయాలు కావటం నేను సహించలేను. మహానామ, కొత్త సిద్ధాంతాలు రేపుకో. మా నిర్ణయం విను. సంప్రదాయం ప్రకారం నీ పెంపుడు బిడ్డ ఆమ్రపాలి గణభోగ్య కావలసిందే. ఇది శాసనం, ఇది ఆదేశం. నువ్వు ఇక సభ నుంచి వెళ్ళవచ్చు. అలాగా సరే సింహస్వామి గణ సభ్యులారా, అయితే నా నిర్ణయం వినండి. నన్ను మీరు వెలివేసినా సరే ఆమ్రపాలికి వైశాలి గణం బయటనైనా వివాహం జరిపించి తీరుతాను. చూడండి, బాగా చూడండి, ఈ ధోరణి గణ వ్యవస్థకే చెడు. గోవిందస్వామి సెలవేయండి. ఇతడిని కనిపెట్టి ఉండమని గూఢచారుల్ని నియమించండి. నగరం దాటిపోకుండా కట్టడి చేయండి. మగధ నుంచి మన నగరానికి వచ్చే వ్యాపారులలో మనకి అనుకూలులను కనిపెట్టండి. జాగ్రత్త. అలాగే స్వామి, తమ ఆజ్ఞ. అయ్యా, ఇలా భోజనం ఉండడం తమకు తగదు. లేవండి, ఆమ్ర బాధపడితే మీరు సహించగలరా? తరలా, ఏమి ఈ లోకం, ఏమి మనుషులు వీళ్ళు! వీళ్ల మధ్య జీవించటమే నాకు అవమానంగా ఉంది. ఆమ్రకి అవమానం జరిగేలోగా ఈ నగరం దాటిపోవాలి మనం. నాన్న, ఏమి నీ వెర్రి? వైశాలి నన్ను కదలిస్తుందా? ఎక్కడికని వెళ్తాం? ఎక్కడికి వెళ్తల్లి, మగధ దేశంలో రాజగృహానికే పోదాం. అక్కడ గోపమంత్రి గారు సాయం చేస్తారు. నీ వెర్రి, ఆయన ఈ సింహస్వామికి అన్న కాడు? తమ్ముడు కూతుర్ని మహారాజుకిచ్చి పెళ్లి చేయలేదా అని అంటావు, అది రక్తబంధుత్వం నాన్నా. అయినా ఆ రాజు భార్య మరణించిన వేళకి చైలను గోపమంత్రి ఆయనకు సమర్పించాడు, అంతే. ఇంకా నిర్ణయం నాకు విడిచిపెట్టు. లేనన్నా, ముందు భోజనానికి రా. ఆమ్ర చెప్పినట్టు చెయ్యండయ్యా, మెల్లగా దారి వెతుక్కోవచ్చు. సరే పద. ఆ పదలు పడ్డాం, ఆ దైవమే రక్షించాలి. తరళా, ఎందుకు ఇక్కడికి మనం? అమ్మా ఆమ్రా, మనం పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఏమిటి? ఒకళ్ళ ద్వారా విన్నాను, నాన్నగారి మీద గూఢచారుల్ని నియమించారట. అయ్యో, ఆయన నగరం విడిచిపోరాదని నిషేధించారట. ఇక లాభం లేదమ్మా. మగధ వర్తక సంఘంలో పలుకుబడి ఉన్న కామస్వామి నా స్నేహితురాలు వకులకు బంధువు. వారి ద్వారా నిన్ను అయ్యగారిని నగరం దాటించే ఏర్పాటు చేస్తాను. వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండి. మహానాముల వారు నీ పెళ్లి ప్రస్తావన మానుకునే వరకు ఈ గణం ఆయన్ని వదలదు. తరలా, పిచ్చిదానా, నాన్న మగధకు వెళ్ళి ఏమీ చెయ్యలేడే. నాకు తెలుసు, గోపమంత్రికి నాన్నతో మొహమాటం ఏముందే. ఇక్కడ ఆయనున్న కాలంలో ఎరుగును, అంతేగా. ఇవాళ ఆయన బింబిసార మహారాజు మంత్రి,
మనమెంత చెప్పు, నాన్న అక్కడ అవమానం తప్పదు, అది నేను సహించలేను. అరుగో, నాన్న కూడా వచ్చారు. వకుల మిమ్మల్ని తప్పిస్తుందని నాకు నమ్మకం ఉంది. తరల, నీకు ఈ పరిస్థితిలో ఆరాటం ఇక తగదు. అమ్మా అమ్రా, ఏదో ఒక నిర్ణయం చెయ్యనిదే ఇంటా బయట మనకు శాంతి ఉండదు. నగర ద్వారంలో ఏ అలికిడి అయినా ఆ పెద్ద గంట మూగిపోతుంది. నగర వీరులు ఊరుకోరు. ఎలా ప్రాణాలకు తెగించిపోదాం. ఈ ముకుళ మాటలు నమ్మవచ్చు అని? వద్దు నాన్న, వద్దు. సైనికులకి చిక్కితే నీకు అవమానం, నేను పారిపోతూ చిక్కితే నాకు అవమానం. ఏ గణపురుషుల్ని ఎలా వంచాలో నాకు తెలుసు. చాలు, ఇక ఈ ప్రయత్నం చాలు. పదండి, ఇంటికి పోదాం. నేను గణభోగ్యగా ఉండడానికే నిర్ణయించుకున్నాను. అమ్మా అమ్మా, అలా అనుకు తల్లి, నేను భరించలేనమ్మా, జీవించలేను. అది కాదు అమ్రా. ఇక మాటలు లేవు, నా నిర్ణయం జరిగిపోయింది. అయితే ఆ నిర్ణయం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుంది, చెబుతా. పదండి. గోవింద, సభ్యుల మధ్యకు వచ్చి ఆమ్రపాలి సందేశం ఏమిటో వినిపించు. నువ్వు ఇంటికి వెళ్ళి మహానాముడిని నిర్బంధిస్తేనే గాని ఆమ్రపాలి దిగి రాలేదన్నమాట. ఏమంటాడు మహానాముడు? అధ్యక్ష స్వామి, మహానాముడు మందిరాంతరం నుంచి బయటికే రాలేదు. ఆమ్రపాలి స్వయంగానే తన నిర్ణయం వెల్లడించింది. తాను గణభోగ్యగా జీవించడానికి అంగీకరించింది. సింహస్వామి ఆజ్ఞ అంతటిది మరి. ఆగండి, అందుకు ఆమె కొన్ని నియమాలు విధించింది. ఏమిటవి? ఒకటి, ఒకరు తన వద్ద ఉండగా వేరొక వ్యక్తి రాకూడదు. రెండు, తన ఇంట ఉండదలిచిన వారు దినానికి 500 కాషాపణాల సొమ్ము పణంగా చెల్లించాలి. మూడు, ఎంతటి వారైనా సరే 7 మించి తన ఇంట ఉండరాదు. నియమాలు ఉల్లంఘిస్తే దండనీయమిటో గణసభ అట్టి వారికి మరణశిక్ష విధించాలి. మంచిది. ఆమ్రపాలి వంటి సౌందర్యవతి, విద్యావతి ఆ పాటి నియమాలు పాటించడం సహజమే. మేము అంగీకరించామని ఆమెకు తెలిపి నగరంలో ఈ గణిక అవతరించిందని చాటించు గోవింద. ఈ నగరానికి వచ్చే విదేశీయుల, ముఖ్యంగా వ్యాపారుల సత్రాల దగ్గర హెచ్చరికలు వేయించండి. తమ ఆజ్ఞ. ఆమ్రపాలి ఆమ్రపాలి అందరాని కౌగిలి, ఆమ్రపాలి ఆమ్రపాలి అందరాని కౌగిలి, ఆమ్రపాలి ఆమ్రపాలి ఉజ్వల సౌందర్య రాగ రమ్య కథ కేళి, ఉజ్వల సౌందర్య రాగ రమ్య కథ కేళి, ఆమ్రపాలి ఆమ్రపాలి. ఒక దినాన పరిమళాల వాసంత సమీరం, ఒక దినాన పరిమళాల వాసంత సమీరం, ఒక దినాన వర్షానది ఉరవడికి సమానం, ఒక పరి
నవకేతకి పరాగ పరీరంభం ఒక పరి హేమంత సీతవేళ సమారంభం ఆమ్రపాలి ఆమ్రపాలి ఉజ్వల సౌందర్య రాగ రమ్య కథా కేళి ఆమ్రపాలి ఆమ్రపాలి ఋతువు వెంట ఋతువులెన్ని గడచిపోయినాగానే ఋతువు వెంట ఋతువులెన్ని గడచిపోయినాగానే చతుర ఆమ్రపాలి వయసు మనసు వయసు మనసు చెదరలేదు రసికులు దరిజేర సాహసించలేకపోయారు చేరిన వారలు నిర్వీర్యులుగా మరలేరు ఆమ్రపాలి ఆమ్రపాలి ఉజ్వల సౌందర్య రాగ రమ్య కథ కేళి ఆమ్రపాలి ఆమ్రపాలి ఆమె గుండె కోవెలలు ప్రేమ దీపమున్నా ఆమె గుండె కోవెలలు ప్రేమ దీపమున్నా అందుకొనే నాథుడు వేంచే ఆమ్రపాలి ఆమ్రపాలి ఉజ్వల సౌందర్య రాగ రమ్య కథ కేళి ఆమ్రపాలి ఆమ్రపాలి ఆమ్రా అమ్మా ఆ ఈ సంగతి విన్నావా? ఏ సంగతి? మగధ వర్తకులకు పర్యాటకులకు నువ్వు అందరాని దానివైపోయావని సింహస్వామి అనుచరులు వైశాలిలో నీకు పోటీగా శాలావతి అనే గణికను నిలిపారట. ఆమె నిన్ను మించిన అందగత్తె అని, దినానికి 400 కార్షాపణాలే పణం కోరుతోందని వార్త. ఎంత మంచి వార్త చెప్పావే. అదేం మాటమ్మా? అదే మాటమ్మా, 500 కార్షాపణాలు పెట్టి నన్ను దినాల లెక్కన కొనదలిచిన వాళ్ళెవ్వరూ నా మనస్సందుకోలేకపోయారు. ఒట్టి కాముకులు, కళాదరిద్రులు. తరలా, స్త్రీ సాంగత్యంలోని ఆత్మీయతని, నిండైన ఆమె ప్రేమని, జీవనవైభవాన్ని కోరుకోచాలని ఆ నిరుపేదలు నాకు వద్దే. నా తండ్రి దయవలన నాకు దరిద్రం లేదు. ఈ వైభవం ఏం చేసుకోను? ఈ యవ్వనం మాత్రం ఎంతకాలం? అలాగంటే ఎలాగమ్మా? ఎవరో ఒకరిని దరిచేర్చుకునే ఆశే లేదా నీకు? ఆ సందర్భం రాని రాకపోని నా మనస్సు పని వ్యక్తి నన్ను తాకడానికి సాహసించడు. అమ్మా రా శ్యామలక. ఈసారి మగధ నుంచి వచ్చిన చిత్రకారులు మీ దర్శనం కోరుతున్నారమ్మా. రమ్మను. మంచిదమ్మా. తర
మరళా. అమ్మా, ఇప్పటికి మన ఇంట ఎందరు రాజపురుషుల చిత్రాలున్నాయే. అబ్బో, 100 ఉండవు. అయినా ఇలా చిత్రాలు గీయించి ఎంతకాలం వినోదిస్తావు? ఏదో ఒకటి నచ్చాలి కదా. నచ్చవలసింది చిత్రాలు కాదే తల్లి, మనుషులు. పౌరుషాలు రాజసాలు కాదు. నాకు కాదగిన నాయకుడు ధీర లలితుడు కావాలి. పిచ్చివాళ్ళు, ఈ బొమ్మల బల ప్రదర్శన నాకెందుకే? అమ్మా వచ్చారమ్మా. అలాగా? మగధ అంతటిలోకి గొప్ప చిత్రకారులట. రాజగృహం నుంచి వచ్చారు. పేరు బాదరి. చతుశాలలో కూర్చోబెట్టానమ్మా. అలాగే, వస్తున్నాం పద. మంచిదమ్మా. తరణ. అమ్మా, భీమస్వామిని పానీయాలు సిద్ధం చేయమను. దిలీపుడితో ఆ వచ్చిన వారికి అతిథిశాల సిద్ధం చేయమన్నానని చెప్పు. అలాగే. అమ్మా, మీలో మహారాణి కాదగిన వ్యక్తిని చూస్తున్నాను. మీ పేరు ఘనంగా విని మీరు ఇక్కడ మరి 4 దినాలుండి మా ఆతిథ్యం స్వీకరించండి. మీరు బింబిసార మహారాజులం గారిని ఎప్పుడైనా దర్శించారా? అవశ్యం దర్శించానమ్మా. వారొక మహావ్యక్తి. సౌందర్యం, వీరత్వం, సౌశీల్యం మూర్తి భవించిన విద్యా కళారసికులు. ఆహా, అయితే వారి చిత్రపటం చూడాలి. రేఖలలో మాత్రం కాదు, రంగులలో. ఆయన నిత్యవేషధారణ ఎలా ఉంటుందో అలా నిలువెత్తు పటచిత్రం కావాలి. అమ్మా, అందుకు కొన్ని పరికరాలు, రంగులు కావాలమ్మా. అలాగే. భీమా, భీమస్వామి. వస్తున్నానమ్మా. ఏమిటమ్మా పిలిచారు? వీరు బాదరి, పేరెన్నిక గన చిత్రకారులు. నేటి నుంచి నువ్వు వీరి వెంటే ఉండాలి. ఏం కోరితే అది అందించాలి. తెలుస్తుందా? అలాగేనమ్మా. బాదరి గారు, చిత్రరచన పూర్తయ్యే వరకు మిమ్మల్ని నేను పలకరించను, మీరే చెప్పాలి. ధన్యుడినమ్మా, ఇక అదే పని మీద ఉంటాను. క్షమించాలి మహారాజా, మీ వీణావాదనానికి భంగం కలిగించాను. తొందరగా రమ్మన్నారని. రండి రండి గోపామర్చ. అవును, తొందరగానే రమ్మన్నాను. ప్రభు, ఏదైనా రాచకార్యమా? బింబిసార ప్రభు తొందర అన్నారంటే వ్యవధి లేని కార్యమే అవుతుందని ఎరుగుదును. రండి, అలా కూర్చోండి. రాచకార్యం కాదు కాని యాచనా కార్యం. శాంతం పాపం, బింబిసారులకు యాచన. అవును గోపామచ్చ, ఆంతరంగికులను మాత్రమే వేడదగిన యాచన. మార్గం మీరే చెప్పాలి. ప్రభు, చిత్రంగా మాట్లాడుతున్నారు మీరు, అదేమిటో చెప్పండి. గోపన గారు, మేము కొన్నేళ్ల క్రితం మహారాణి మరణంతో వికరమనస్కులమై ఒంటరితనం అనుభవించిన వేళ మీరు మీ సోదరుడి కుమార్తె చీరాదేవిని తెచ్చి ఉద్వాహం జరిపించి దరిచేర్చి రుణగ్రస్తుని చేశారు. ప్రభు, ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు? ఆ వివాహం తొలుత వద్దన్నానైనా. అవును, మా చైలకు కలిగిన పురుష సంతానం పితృహంత అవుతాడని జ్యోతిష్కులు చెబితే ప్రజాప్రియ పాలకులైన తమకు కీడు జరగడం సహించలేక వద్దు అని నిషేధించాను. మీరు విన్నారు కాదు, తండ్రిగా ఆ పుత్రుడికే రాజ్యమిస్తాను కదా, పితృహంత ఎలాగవుతాడు అన్నారు. అజాత శత్రువు రాకుమారుడు, ఇంకా చిన్న కుర్రవాడు. ఏదైనా కాని పని జరిగిందా ప్రభు? సమస్య చీరాదేవి కాదు, రాకుమారుడు కాడు. అసలు సమస్య వైశాలి నగరంలో ఉంది. వైశాలి నగరంలోనా? అక్కడ మీకు సమస్య? అర్థం కాలేదు ప్రభు. సమస్య పేరు ఆమ్రపాలి. ఆమ్రపాలి? ఆ గణిక? గణికే, అగణిత సౌందర్య గుణనిక. ప్రభు, ఆమె ప్రస్తావన తమకెందుకొచ్చింది? వణిక్ ప్రముఖుల ద్వారా. ఎవరా వణిక్ ప్రముఖులు ప్రభు? వారి పేర్లు ఎందుకు అమాచ్చా? ఆమె వ్యక్తిత్వం విచిత్రమట. ఎందరో రసికరాజ ప్రముఖులే ఆమెను దరిచేరలేకపోయారట. విలువైన కానుకలు సమర్పించుకుని చక్షుప్రీతితో తృప్తిపడి మరలిపోయారట. ఆమెను చూడాలని ఉంది. వైశాలి మీ నగరం. ఆ గణరాజ్యం కట్టుబాట్లు ఎరిగిన వారు గనుక మిమ్మల్ని యాచిస్తున్నాను.
అమ్రా భిక్షాందేహి. ప్రభు, తమకు ఎంత ఆంతరంగికుండైనా కావచ్చు, నేను ధన్యుణ్ణి. యాచన అని మాత్రం అనకండి. అయినా ఆమ్రపాలి సాంగత్యం తమకు తగనిది. మొదటి కారణం తమరు వైశాలిలో ప్రవేశించటం ప్రమాదం, అలాగని ఆమెను ఇక్కడికి తీసుకురావటము ప్రమాదమే. అంటే వేరొక కారణం కూడా ఉందా మాచ్చా? ఉన్నది ప్రభు. ఆమ్రపాలి అంటే చందనం చెట్టును చుట్టుకున్న సర్పం లాంటిది. ఆమె సౌందర్యం సర్ప సౌందర్యం, విద్యావైభవం ఇంద్రజాలం వంటిది. ఇంతవరకు ఆమ్రపాలి మనసుకు దగ్గరైన వారు లేరని, ఆమె అప్రాప్త మనోహరి అని చెబుతూ ఉంటారు. అందుకే అదే ఆకర్షణ, ఆమెను చూడాలని ఉత్కంఠంగా ఉన్నది. ప్రభు, ఇంకేమి చెప్పకండి, మనం వైశాలికి వెళ్ళాలి, అంతే. ఉపాయం ఆలోచించి ఏర్పాట్లు చేయండి. ప్రభు, ఆమ్రపాలి దుర్లభురాలు, ఆమె సాంగత్యం తమకు అపకారంగా పరిణమిస్తుందని నా ఆందోళన. గోపామాచ్చ, మా మనస్సు నిష్కల్మషం, అన్నిటికీ మించి బుద్ధస్వామి అనుగ్రహం మాకున్నది చాలు. ఎందుకో మా మనస్సు ఆమ్రపాలి దర్శనం కోరుతూనే ఉంది. ప్రభు, తమరు చక్రవర్తులు, దర్శనం కోరవలసినది ఆమె, అనుగ్రహించవలసిన వారు తమరు. ఆ మర్యాద ప్రాపంచిక నిత్యకృత్యాల్లో మాత్రమే అమాచ్య. కళా సౌందర్య ప్రపంచాలు వేరు, అక్కడ మనం యాచకులం మాత్రమే. తప్పదా ప్రభు. అమాచ్య, బెంగవద్దు, పరమగూఢంగా వైశాల నగర ప్రవేశం చేద్దాం. విధానం నిర్ణయించండి. బింబిసార ప్రభువుల ఆజ్ఞకు తిరుగుండదు. సెలవు ప్రభు. తరలా, ఆ తలుపు దగ్గరగా వేసి ఈ దీపం ఇటు చూపవే. ఓహో, చిత్రకారుడు బాదరి నైపుణ్యం చూడు, ఏం సౌందర్యమే! ఆ కళ్ళల్లో మెరుపు, వలపు మెరిసే ఆ చూపు. ఈ బాదరి తనే ఒక స్త్రీ అయిపోయి బింబిసార మహారాజు రూపాన్ని తనలో నిలుపుకోలేదు కదా. చూడవే చూడవే, అలా నిశ్చలంగా నిలువెత్తు ఈ చిత్రం వైపే చూడు. ఏ క్షణాన్నైనా ఆ పటాన్ని వదిలి బయటికొచ్చి తాకుతారనిపించడం లేదు. ఆమ్రా, ఇన్నేళ్లుగా చూస్తున్నాను, నీలో ఇంత తాదాప్యం ఎప్పుడూ ఎరగను. అలవి కాని చోట మనసు పారేసుకోవడం మంచిది కాదు సుమా. అలవి కాని వాసించడంలోనే ఆశకి పరమార్థమేమోనే. ఎక్కడి రాజగృహం, ఎక్కడి వైశాలి, ఎక్కడి మహారాజు, ఎంతటి గణిక. ఆ అన్నట్టు తరళ, తీర్థయాత్రలంటూ వెళ్ళిన నాన్న రెండేళ్లు గడిచినా రాలేదు చూసావుటే. ఆమ్రా, నీకు అర్థం కాలేదా? నిన్నిలా చూడలేకే అయ్య దూరంగా వెళ్ళిపోయి ఉండాలి. తీర్థయాత్ర ఒక నెపం అయి ఉండాలి. నీకు గుర్తుందిటే, రాజగృహంలో గోపమంత్రి వారిని కలిసి నా వివాహ ప్రస్తావం చేయడానికి నాన్న వెళ్ళలేదు. అవునవును, ఆ కలయిక జరగలేదని గుర్తుంది. అప్పుడు నేను లక్ష్యం చేయలేదు, కానీ ఇప్పుడు గనక నాన్న ఇక్కడుంటేనా, బింబిసార మహారాజు దర్శనం ఎలాగైనా కల్పించమని ఆ గోపమంత్రి గారి దగ్గరకు తరిముండేదాన్ని. ఏమో, నీ సౌందర్య కీర్తి ఏ వర్తక సమాజమో ఈసరికి మహారాజుకి చేరవేయకుండా ఉంటుందా? ఈ బాదరియే ప్రభువాన్ని దర్శించి నీ గురించి చెప్పకపోతాడా? ఎవరి పట్ల కలగని నీ మోహం, నీ కళ్ళలో ఇంద్రధనస్సు లాంటి కళ ఫలించకపోతాయా? అయినా ఇంకెన్నాళ్లులే నీ ఎదురుచూపులు. ఎంత చక్కని సామి, ఎదను నిన్ను
స్వామి ఎదురు పడి మోము చూపయిన్నాళ్ళా ఎంత చక్కని స్వామి ఎదను నిండిన స్వామి మా బాగు భీమస్వామి, ఇంతకీ దొంగల దొరల? ఏం ప్రశ్న శామిలయ్యా, ఆమరమ్మ ఇంటికి దొంగల, ఈ భీమస్వామి ఉండగానా? పోనీ దొరల, ఇన్నేళ్ల బట్టి చూడటం లేదా? ఈ ఇంట ఇంతదాకా నిలదొక్కున్న దొర ఉన్నాడా? అలా చూస్తూనే ఉండు, నేనొక్క కునుకు తీసొస్తా. ఏంటి చూసేది? ఓ చొక్కేసుకో, మహానామయ్యకి మాటిచ్చా, ఆమ్రమ్మకి ఈ భీమసాయం రక్ష తెలుసా?
తొడకు నోరుతోవా జాగ్రత్త, ప్రాణాలు లేచిపోతాయి. చూడు, నీ మెడ మీద ఈ కత్తి చూశావు కదా, నోరు మూసుకొని పద. వేళగాని వేళ, భీమస్వామి ఎక్కడ నువ్వు? ఎవరు ఎవరు మీరు? లోపల పద. ప్రభువులు, ఔరా, ఎంత సాహసం! గోపమంత్రి గారు, మీరు మీరని, వారు బింబిసార మహాప్రభువులని మీ మారువేషాల్లో నేనెలా గుర్తించగలను? ఔరా, ఇంతటిదా ఆమ్రపాలి? దేవసుందరివే కావాలి నువ్వు. భూమి మీద మెరుపు పుట్టదు కదా. సాహసించక తప్పదన్నారు ప్రభు. కడుగోప్యంగా నగరి వాకిలికి దాటగలిగాం. ఇక నీదే ప్రభువుల బాధ్యత. 7 దినాలు ఇక్కడ ఎలా కాపాడుతావో ఆమ్రపాలి. ఆ చింత వద్దు అమాత్య. ఆమ్రపాలి లోగిలి అంటే కంచుకోట. భీమస్వామి, శ్యామిలికుడు, గోవిందుడు ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉంటారు. అవునా? గోపమంత్రి, మీ వెటకారపు నవ్వులోని అర్థాన్ని గ్రహించలేని దాన్ని కాను. నిన్నటి పరిస్థితి నేడు లేదు, రేపుండదు. మహారాజా, మనసా మీ దర్శనంలో శాంతి పొందాలని కలలు కన్నదాన్ని ఆ దైవం ఇలా దయచూపింది. మీరింకా విశ్రాంతి పొందండి. భీమా, చెప్పండమ్మా. వీరు మనకి ఈనాటి నుంచి ఆత్మీయ అతిథులు. అనుక్షణం అనుసరించే ఉండాలి సుమి. అమ్మా, తమ ఆజ్ఞ. అయ్యా, ఇటు ఇటు, ఈ మేడపై అతిశయాలు ఉంది, దయచేయండి అయ్యా. మంచిది. ఆమ్రపాలి జాగ్రత్త. ప్రణయాతిరేకంలో ప్రభువు కానీ నువ్వు కానీ ఏమరితే చెప్పరాని ప్రమాదం సుమా. ప్రభు వింటున్నారా? అలా చిరునవ్వుతో ఆమ్రపాలిని చూస్తూ ఉండిపోకండి. మరి నాకు సెలవిప్పించండి. రేపు వెళ్ళవచ్చులేమో. అలా కాదు, వెళ్ళి తీరాల్సిందే. మీకంటే మారువేషం చెల్లింది. నాకు ఈ వైశాలి సొంత నగరం, అందుకే చెల్లదు. పైగా ప్రమాదం కొని తెచ్చుకోవటం. ఈ పగలు గడిచే వరకే నాకు ఇక్కడ విశ్రాంతి సుమా. మంత్రి గారు, మీరన్నది నిజమే, అలాగే చెయ్యండి. తరళా అమ్మా, అతిథులకు భోజనం సిద్ధం చేయించు. అలాగే. అమాత్య, ఈ ప్రదేశం ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా. దూరంగా కనిపించే పచ్చని తోటలు, పచ్చని గాలి. ఓ, ఈ మందిరం నిండా చిత్రపటాలే. ఓహో, అద్భుతమైన దృశ్యాలు. ఇటు అప్సరసలు, అటు ఆలయ శిల్పాలు. ఓహో, ఎవరెవరో రాజపురుషుల చిత్రాలు ఇవి. అవును ప్రభు, ఆమ్రపాలి గణిక కదా. ఇటువంటి పురుష చిత్రాల సేకరణ ఆమెకు బహుశా కాలక్షేపం కావచ్చు. అరే, ఇది ఇది మా నిరువిత్త చిత్రపటం. చిత్రంగా ఉంది. ఆమె చూపులో ఆత్మీయతను చదివి వృత్తిధర్మం అనుకున్నాను, కానీ ఏ చిత్రానికి లేని ప్రత్యేకత మా చిత్తూరుకి దక్కింది కదా. ప్రభు, తమరు ఇలా చిత్రం ఎదురుగా నిలబడండి. ఈ చిత్రం గమనించారా? ఈ నిలువెత్తు చట్రంలో ఉన్నది అద్దం అనుకోండి, తమ ప్రతిబింబం చూస్తున్నట్టే ఉన్నది నాకు. అదే చిత్రకారుడి ప్రతిభ. ప్రభు, తమను బాగా ఎరిగిన చిత్రకారుడి రచన కావచ్చు. కావచ్చు. ఆమ్రపాలి హృదయంలో ఇంతగా ఉన్నానా అని నాకు ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది. ప్రభు, ప్రస్తుతం తమరొక తాదాత్మ్యంలో, ఆకర్షణలో, పారవస్యంలో ఉన్నారని నాకు తెలుసు. అయితే తమ ఆంతరంగిక మంత్రిగా నాకు ఒక బాధ్యత కూడా ఉంది. అంతరంగంలో ఏమరకండి, మీ రెంటిని ఎప్పుడూ చికటారి సిద్ధంగా ఉండాలి. తమరున్నది శత్రుస్థానమని మాత్రం మర్చిపోకండి. గణరాజ్య వీరులు సామాన్యులు కారు. నగరద్వారంలో గంటను మర్చిపోకండి.
ఈ గృహద్వారం దాటి అడుగు బయట పెట్టకండి. అదృష్టవశాత్తు ఈ వైశాలి నగర రక్షణ వ్యవస్థ నాకు కరతలామలకం. సరిగ్గా ఈ గణిక నియమ ప్రకారం 7 దినాలే గడువు. తరువాత నేను తమ కళ్ళకు కనిపిస్తాను. జాగ్రత్త. మళ్ళీ చెబుతున్నాను, ఆమ్రపాలి గణిక అసాధ్యురాలు. సంయమనం కోల్పోకండి. అమ్మా, అలాగే ఆందోళన పడవద్దు. మీరు మాత్రం రాజగృహంలో మా రహస్యం కాపాడాలి. వెళ్ళిరండి. అలాగే ప్రభు. ప్రభు, ఇన్నేళ్ల నా నిరీక్షణ ఇంతగా ఫలిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ప్రభు. ఎవరు వచ్చి వెళ్ళినా ఏదో తీరని విలితి. ప్రభు, గణ నియమం ప్రకారం నేను గణికనే కావచ్చు, కానీ ఇంతవరకు నన్నెవ్వరూ తాకడానికి కూడా సాహసించలేకపోయారు. ఆమ్రా, నేను నిన్ను గురించి విన్నది నీ సౌందర్యం, కళారసికతల గురించి మాత్రమే. ఇప్పుడిక్కడ నీ మనస్సు తెలుసుకోగలిగాను. ఇందులో రహస్యం ఒకటి ఉన్నది. నేను స్త్రీ సంబంధం ఎరగని వాణ్ణి కాను. అయితే కౌగిలి వేరు, కౌగిలికి మించిన అనురాగం వేరు. అవేవో నీ చూపులో, స్పర్శలో ఉన్నాయి. ఇవి నేనింతవరకు ఎన్నడూ ఎరగనివి. ప్రభు, ప్రేమ పేరుతో పేలవమైన కవిత్వం మాట్లాడే వాళ్ళని ఎరుగుదును. నిజం చెప్పమంటారా, ఈ గణికా జీవితం నేను కోరనిది. ఇది నాకు విధించబడింది ప్రభు. నా మనస్సు ఎప్పుడూ ఎవరికోసమో వెతుకుతూ ఉండేది. ఆ అస్పష్టమైన వ్యక్తి నైరూప్య భావం నాలో లోపల మెదులుతూ ఉండేది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికే ప్రభు కనిపించిన చిత్రకారుడి చేతల్లా రాజపురుషుల చిత్తరువులు వ్రాయించాను. చివరికి బాదరి మహాశైలు తమని చిత్తరువులు అనుగ్రహించారు. చాలు ప్రభు, చాలు. ఆమ్రా, నీ అంతరంగం ఏమిటో నీ మాటల్లో నాకు చెప్పనక్కర్లేదు. ఒక్క స్పర్శ, ఒక్క చూపు, ఒక మౌన సంకేతం చాలు. నీ అనురాగం గుర్తించాను. నీకు ఏం కావాలో కోరుకో. ధన్యురాల్ని ప్రభు. సాధారణంగా పురుషులు స్త్రీలు దగాకోరులని, మనసు ఒకచోట మను ఒకచోటగా ప్రవర్తిస్తారని తేలిగ్గా భావిస్తారు. నిజమే ప్రభు, నేను గణికగా పేరు పొందినదాన్నే. కానీ నా అంతరంగం నమ్మిన నాథులు మాత్రం తమరే ప్రభు, తమరే. నాకింతకు మించిన కానికేముంటుంది? ఈ చల్లని పున్నమి రాత్రి పైన కనిపించే అనంతాకాశంలో తారల సాక్షిగా చెప్తున్నాను. ఇంతటి ఉత్కటానందం స్త్రీ సాంగత్యంలో నాకు ఎన్నడూ కలగలేదు. శరీరంతో శరీర స్పర్శ వల్ల ఉద్రిక్తతల వేడి పుట్టవచ్చు, అది భౌతికం. లోపల అంతకు మించిన చల్లని వెన్నెల కమ్ముకుంటూ ఉంది, అది అనురాగాన్ని చెబుతుంది. అలాగా నాలో అన్ని జీవన తాపాలను హరించే వెన్నెలో నువ్వు. అవును, ఇది కవిత్వం లేదు? ఏమో ప్రభు, తాదాత్మ్యమో పారవస్యమో దానికి మాటలుండవు. మాట్లాడ ప్రయత్నిస్తే అతిశయోక్తిగా కవిత్వంలా వినిపిస్తుందేమో. అన్నట్టు నీ 7 దినాల నియమం ముగిసేది రేపేనా? అది అహితుల్ని దూరంగా ఉంచటానికి మాత్రమే. నా ప్రభువుకి అది వర్తించదు. గోపమంత్రి కోపగిస్తారు, అవతల రాజకార్యాలు నిలిచిపోతాయి. ఏమో, అవేమిటో నాకు తెలియవు. ప్రభు, ఈ స్థితిలో గనక నన్ను విడిచి వెళ్తే నా తనువులో ప్రాణాలే నిలిచిపోతాయి ప్రభు. నిన్ను రాజగృహానికి రహస్యంగా తీసుకువెళ్ళిపోగలరు. ప్రభు, అప్పుడు ఈ ఏకాంత శాంతి, ఈ అనురాగం రాజకీయ కల్మషాలైపోతాయి ప్రభు. వద్దు, మరొక్క 2 మాసాలు అనుగ్రహించండి ప్రభు చాలు. ఆ జ్ఞాపకాలతో నిశ్చింతగా జీవించేయగలను. ఇది సాధ్యమేనా ఆమ్రా? దెప్పుతున్నారా, ప్రభువులు అసాధ్యులు.
గోవిందస్వామి, ఇంతేనా మీ రక్షణ సామర్థ్యం? ఈ విషయం మీకు తెలియదా? ఆమ్రపాలి ఇంట అన్యదేశీయుడున్నాడన్న వార్త నిజమేనంటారా సింహస్వామి? నేను నమ్మజాలను. వైశాలి నగర రక్షణ సామర్థ్యం మీరు అడుగులేదు కాదు. నగర ద్వారా ఘంటానాదాన్ని ఎవరో తప్పించుకోజాలరు. విచ్చుకత్తుల వీరులు నగరాన్ని అప్రమత్తంగా కాపాడుతున్నారు. మహానాముడు నగరం విడిచి వెళ్లి గోపయ్య అండజేరి రాజగృహంలో ఉన్నాడని మగధ వర్తక శ్రేణి అధ్యక్షుడు పంపిన వార్త మీకు ఇంతవరకు తెలియకపోవడమే మీ నేరం. జరిగిందేదో జరిగింది. ఆమ్రపాలి లోగిలి చుట్టుపక్కల గూఢచారుల్ని నియమించండి. ఆమె గణిక, స్వతంత్రురాలు. వైశాలి గణ నియమాల ప్రకారం ఆమె విషయంలో కలగజేసుకోలేము. కాని వచ్చిన పరదేశిని అజనెరిగి బంధించండి. ఇక అలసత్వం సహించేది లేదు. సింహస్వామి, ఇది గణరాజ్య గౌరవానికి ప్రతిష్టకు సంబంధించిన సమస్య. ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. స్వామి, మన నగరానికి ఒక్కటే సమస్య, అది పర్యాటకుల తాకిడి. అందున విదేశీ వ్యాపారులు, విశేషించి మగధ వ్యాపారులు ఎవరి వల్ల ఏమి జరుగుతున్నదో కనిపెడతాము, ఆట కట్టిస్తాము. సెలవు. అమ్మా, అమ్మా. ఏమిటా కంగారు తెరలా? స్థిమితపడు. ఏమైంది? గొప్ప ప్రమాదం ప్రభు. తమరు వెంటనే నగరం దాటిపోవాలి. మహానాముల వారి నుంచి వార్త. నాన్న నుంచి వార్త? ఆయన ఎక్కడున్నారు? వివరంగా చెప్పు. ఎక్కువ వివరాలకు సమయం లేదమ్మా. వకుల ద్వారా గోపమంత్రి గారు మహానాముల వారికి వార్త అందించారట. లోగిలిని ఏ క్షణంలోనైనా సైన్యం చుట్టముట్టవచ్చునట. అయ్యో, మహానాముల వారే స్వయంగా జేతవన బౌద్ధ భిక్షువు వేషంలో ఆమ్రపాలి మామిడి తోట మలుపులో కామస్వామి వారి వర్తకపు బళ్ల మధ్యలో ఒక బండిని ఎవరూ కనిపెట్టలేని విధంగా ఏర్పాటు చేశారట. వారు బింబిసార ప్రభువుల్ని వర్తక వేషంలో నగరం దాటించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సమయం లేదమ్మా. ఎలాగే ఇప్పుడు? ఒక్క గడియలో మన లోగిలి పెరటి ద్వారం దగ్గరకు వకుళ కామస్వామి వారి అనుచరుడు వర్తకపు సరుకుల బండితో వస్తారు. ప్రభువులు వెంట వెళ్లడమే. అవునే, వకుళ నమ్మతగిందేనా? అవసరమైతే ప్రాణం ఇస్తుందమ్మా. సరే, అయితే ప్రభువులు బయలుదేరతారు. నువ్వు ఆ పని మీదే ఉండు. అలాగే. ప్రభు. ఆమ్రా, ఎందుకు దిగులు? పరిస్థితులు ఎరగందానివి కావు కదా. అది కాదు ప్రభు. నేను కోరిన 2 మాసాలు ఇంత వేగంగా ముగిసిపోవాలా ప్రభు? ఆమ్రా, ఇలా నిష్క్రమించడం నాకు మాత్రం బాధగా లేదా? నిజమే. తమ అనురాగాన్ని సంపూర్ణంగా అనుభవించిన దాన్ని ప్రభు, తమకు ఒక విశేషం చెప్పాలి. ఏమిటది? ప్రభు, తమ అనుగ్రహం ఫలించి ఫలించి నేను కోరినదే తమరు అనుగ్రహించారు. ఆ కానుకను తమకే తిరిగి ఇస్తాను ప్రభు. అది అంత అపురూపం. ప్రభువులు తండ్రి కాబోతున్నారు. అవునా? చాలా ఆనందం ఆమ్రా. ఇప్పుడు చెప్పు, నీ కోరిక ఏదైనా సరే తీర్చి మరీ పెడతాను. మరేమీ లేదు ప్రభు. ఈ పుట్టబోయే బిడ్డ తమ రక్షణలో తమ బిడ్డగా లోకానికి తెలియాలి. అవశ్యం ఆమ్రా, మాట ఇస్తున్నారు. ఇదిగో, ఇది మా తల్లిగారు ప్రత్యేకంగా నాకు బహూకరించిన ఉంగరం. నువ్వు ఈ ఉంగరం గుర్తుగా ఎప్పుడు మన బిడ్డను పంపగలిగినా ఆనందంగా స్వీకరిస్తాను. ప్రభు, చాలు. అది చాలు ప్రభు. ధన్యురాల్ని. గోపన్న గారు, తమకు తెలియనిదేముంది? కంటకాకీర్ణమై క్రూరమృగాలు తిరిగే అరణ్యంలోనన్నా బతకవచ్చును, గాని అనేక నాయకులు కలిగి విశృంఖలంగా నడిచే దేశంలో ఉండటం తగదు. నానా మతాలు, నానా కార్యాలు, నానా లాపాలు ఉన్న గణరాజ్యంలో కొలువు చెయ్యలేకనే వైశాలిని విడిచి తమను ఆశ్రయించాను. గణరాజ్యంలో ఒకరికి రుచించింది మరొకరికి రుచించదు. తమ మేలు మర్చిపోలేను. మహానామా, నిజమేనయ్యా. నేను ఈ నగరం చేరి బింబిసార ప్రభువుల కొలువున చేరి 20 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. నీ వంటి సున్నితమైన వ్యక్తి వైశాలిలో బతకడంలో ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. తమరే సంకల్పించి మరొక్క ఉపకారం చెయ్యాలి. ఇదే నెరవేరితే నేనిక్కడ నుంచి నిష్క్రమించి
జేతవన సంఘారామానికి శ్రమణకునిగా వెళ్ళిపోతాను. మహానామ, అంతటి కోరికకు నిర్ణయానికి కారణాలేమిటో మనవి చేస్తాను. ఆమ్రపాలి బిడ్డ అభయుడు మన బింబిసార మహాప్రభువు సంతానమని తమకు తెలుసు. వాడికి 15 సంవత్సరాలు పూర్తయినాయే. ఆమ్రపాలి నుంచి నా మనసుకు కష్టం కలిగించే వార్త వెంటనే పరిష్కరించదగిన సందర్భము తెలిసింది. అలాగా ఏమిటో ఆ సమస్య? తండ్రి ప్రతిబింబంలాగా పెరిగిన అభయకుమారుణ్ణి బింబిసార పుత్రుడంటూ రకరకాల అపవాదాలతో చిరకాలంగా తోటి కుర్రవాళ్లు ఆటల నెపంతో బాధిస్తుంటే అతడు ఆ తల్లి దగ్గర మొరపెట్టుకుంటున్నాడట. ఈ స్థితిలో ఆమ్రపాలి ఎంతటి సమర్థురాలు పలుకుబడి కలదైనా పిల్లవాడి ఉనికి అక్కడ క్షేమం కాదని మహారాజు గుర్తుగా దయచేసిన ఉంగరం అతనికిచ్చి మగధ వర్తక శ్రేణితో కలిపి పంపుతున్నది నాకు వకుళ అనే తన స్నేహితురాలి ద్వారా వర్తమానించింది. ఆ అభయకుమారుడికి తండ్రి దర్శనం తమరే కల్పించగలరు. ఇదొక కొత్త కథ ప్రారంభం అన్నమాట. సందేహమేముంది? ఆమ్రపాలితో మహారాజు అనుబంధానికి నేనే సాక్షిని. ఆమెకు అవసర సంకేతంగా తమ తల్లిగారి ఉంగరం ఇచ్చామని ప్రభువుగారు స్వయంగానే నాకు చెప్పారు. ఇక్కడ అంతఃపురంలో పరిస్థితులు చిత్రాతి చిత్రంగా ఉన్నాయి మహానమ్మ. అయ్యో, అదేమి? బింబిసార పుత్రుడు అజాతశత్రు తండ్రి మీద ఎందుకో కక్ష కట్టాడు. అతడి స్నేహితుడు దేవదత్తుడు అతన్ని రెచ్చగొడుతున్నాడు. ఆ జాతకమేదో నిజమయ్యేలాగే ఉంది సుమా. గోపన్న గారు, అఘటన ఘటనా సమర్థులు తమరే అలా అంటే? శైలాదేవి కుమారుడు పితృహంత కాగలడని జోస్యం. అజాతశత్రు ఆమె కుమారుడే కదా. కారణాలేమిటో? ఆ ప్రభువును తమరే కాపాడాలి. ఏముంటాయి అభిరుచులే. బింబిసార ప్రభు బౌద్ధ మతాభిమాని, అజాతశత్రు ఆర్షధర్మాభిమానుల అండతో పెరుగుతున్నాడు. ఈ వైరం చాలదేమిటి? మరి అభయకుమారుడు బింబిసార ప్రభువుకు అండగా ఉండగలడేమో? ఇంకా పసివాడు, అతడేమి అండకాగలడు? అయితే మా ఆశని రాశేనా గోపన్న గారు? మహారామ, అలా ఒక్కనాటికి జరగదు. వైశాలి నగరం అంటే నాకు ప్రాణం. ఆమ్రపాలి విషయంలో నీ సంకల్పం ఎలా భగ్నమైందో నాకు బాగా తెలుసు. ఆమ్రపాలి విదుషి, యుక్తాయుక్తాలేరికి ప్రవర్తించిన సౌశీల్య. ఆమె పుత్రుడికి అన్యాయం జరగనివను. బింబిసార ప్రభువుకు అభయుణ్ణి నేనే అప్పగిస్తాను, పంపమను. మేము ధన్యులు. ఇప్పటికి సెలవు, అభయకుమారుడు రాగానే మళ్లీ దర్శనం చేస్తాను. బింబిసార ప్రభువు దయామయుడు, న్యాయం తప్పని నడత వారిది. నీకు శుభమే జరుగుతుంది. అమ్మా, ఆమ్రా, హసుర సంధ్య వేళ అలా ఒంటరిగా గడిపితే దిగులు తీరదు కదమ్మా. కాస్త బయటకు వచ్చి వెల్లడిగా పెరటి తోటలో ఏమైనా మాట్లాడుకుందాం. వీణ తీసి కాసేపు వాదన చేస్తే మనసు మరోవైపు తిరుగుతుంది కదమ్మా. తరళ, ఈ దిగులు కాదు కాదు, ఈ అవిరామ దుఃఖం వీణ మోగిస్తేను నాట్యం సాగిస్తేను తీరేదటే. నా వయస్సుతో పాటే ఆ వైభవాలంటే ఆసక్తి వెనుకపట్టింది. ఎంత దారుణ వార్త విన్నానే. బింబిసార ప్రభు వంటి సాధుమూర్తి అజాతశత్రు కారణంగా చెరసాలలో పడి పడరాని బాధలు పడడం విడ్డూరం కాదు. ఆ గోపమంత్రి గారి పుణ్యాన అభయుడు తక్షశిల విద్యాలయానికి తరలిపోయాడనే వార్త కాస్త ఊరట. అవును, నాన్న జయతవన సంఘారామానికి వెళ్ళిపోయాడట. నా బిడ్డ నక్కుని చేర్చుకుని ఆదరించిన నా ప్రభు మాత్రం నా ప్రభువును వారు నమ్మిన బుద్ధస్వామి బాధా విముక్తుల్ని చేయలేరటే. అయ్యో, నాకు ఏం మిగిలిందనే వెల్లడిగా వనవిహారం చెయ్యాలి. అలాగంటే ఎలాగమ్మా? అలవి కాని బాధ తటస్థిస్తే, మనసు మరల్చుకోలేకపోతే బలవన్మరణం శాంతి పొందడానికి మార్గం కాజాలదు కదమ్మా. వెర్రిదానా,
మనస్సు మరల్చుకోవడం అంటే దుస్తు మార్చుకోవడం అనుకున్నావటే. ఒక ఊహ, ఒక భయం, ఒక నిరీక్షణ అందులో ప్రారంభమైతే అంతం ఇక్కడ. బహుశా అందుకే వేదాంతులు మనస్సుని అనంతాకాశంతో పోల్చుతారు. ఆమ్రా, మనసుని అదుపులో పెట్టడమే మన వృత్తి ధర్మం. వేదాంతం మన ప్రవృత్తి కారాదు. బాగా చెప్పావే తరలా. ఒక్క అక్షరం తేడాతో ఎంతటి నీతి చెప్పావు. ఆ అవును, వృత్తి ప్రవృత్తి. అవును, నా ప్రవృత్తికి నప్పని వృత్తిలోకి నేను ప్రవేశించాను. అయ్యో, బయటపడి ఇప్పటికైనా ఇంతటి ఒంటరితనం అలముకున్నాకైనా నాకు చిత్తశాంతిని పొందే అవకాశమే లేదంటావా? అమ్మా, ఆమ్రమ్మ, గొప్ప వార్త అమ్మా. ఏమిటి భీమస్వామి? బుద్ధస్వామి తమ శిష్యులతో వచ్చి ఊరి చివర మన మామిడి తోటలో ఇడి చేశారమ్మా. అలాగా? ఈ వైశాలిపుర ప్రముఖులంతా వెళ్ళి దర్శనం చేస్తున్నారంట. అవునా? ఆహా, ఎంత మంచి మాట చెప్పావు భీమస్వామి. ఉండు, ఇదిగో ఈ హారం తీసుకో. వెళ్ళు, వెళ్ళి శ్యామిలకుడికి చెప్పు, వెంటనే వాహనం సిద్ధం చేయమను. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకుంటాను. చెప్తామ్మా, ఇదిగో ఎడుతున్నాను. అమ్మయ్యా, ఇదిగో నీ మనసు మళ్ళే సదవకాశం ఎంత తొందరగా వచ్చిందో చూసావా ఆమ్రా? అవునే, ఆ స్వామి అనుగ్రహం. పద పదవే తరళ, ఇంక ఆలస్యం చెయ్యకు. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. శ్రమణకులారా, ప్రపంచంలో జీవించవలసిన మీరు ఎల్లప్పుడూ ఆలోచనాశీలురై లోకం పట్ల శ్రద్ధగా మొసలుకోండి. శరీర తాపత్రయం వల్ల తలెత్తే దుఃఖాన్ని అతిక్రమించండి. ఇంద్రియ వ్యామోహాలను జయించండి. తప్పుడు వాదనలు చేయకండి. మీరు ఏ కార్యం చేసినా పూర్తి ఏకాగ్రతతో నిర్వహించండి. తినేటప్పుడు, త్రాగేటప్పుడు, నడిచేటప్పుడు, నిలిచి ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నా, మెలకువగా ఉన్నా, మాట్లాడినా, కడకు మౌనంగా ఉన్నా పోడిమి తప్పవద్దు. అవశ్యం అనుసరిస్తాం స్వామి. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. చూడు, ఇక్కడే దిగి మనం నడిచి వెళదాం. వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాని అంటారు కదా పెద్దలు. నిరాడంబరంగా స్వాముల్ని దర్శించాలట. అలాగే పద, ఇక ఇంతకంటే ముందుకు వాహనాలు పూజాలవు కూడా. అదుగో ఆ స్త్రీమూర్తి,
ఆ మనిషి ఎందరో రాజులు రాజకుమారులకు ఇష్టురాలై ప్రాపంచిక విషయాల్లో మునిగితేలేదే అయినా ఆమె హృదయంలో ప్రశాంతి స్థిరత్వం నెలకొని ఉన్నాయి. నడి వయస్సు గల ఆమె వైభవం విలాసాల మధ్య జీవించేదే అయినా ఆలోచనాపరురాలుగా దృఢచిత్తం కలదిగా కనిపిస్తున్నది. ఇట్టి పరిస్థితి అరుదు. ఆమె దయార్ద్ర హృదయలాగా ఉన్నది. పరిపూర్ణ సత్యాన్ని గ్రహించగల నేర్పు కనిపిస్తున్నది. బంతి, ప్రణామాలు. తమ పాదాల వద్ద కూర్చుని శాంతి పొందాలని వచ్చాను బంతి, అనుగ్రహించాలని వేడుకుంటున్నాను. విషతుల్యులైన మనుషుల ప్రవర్తనను ఎప్పుడూ పట్టించుకోవద్దు. వాళ్ళు నీ ప్రతిస్పందనను తీవ్రంగా ఆశిస్తూ ఉంటారు. నీ మౌనమే వారికి తగిన సమాధానం. ఒక్క సంగతి గుర్తుంచుకో, అనుబంధం అనేదే సర్వదుఃఖాలకి మూలం. ఈ లోకాన్ని మార్చాలంటే విద్యాగంధాన్ని మించిన సాధనం లేదు. మనుషులు ఎప్పుడూ తమ పట్ల నీ ప్రవర్తనలో మార్పును గమనిస్తూ ఉంటారు. అయితే నీలో మార్పుకి కారణం తమ ప్రవర్తనే అని గుర్తించరు. నేను మానవుల్ని ప్రేమించే తీరికలేని పనిలో ఉన్నాను. నన్ను ద్వేషించే వారిని తిరిగి ద్వేషించే తీరిక నాకు లేదు. ఒక్క విషయం మర్చిపో, విజయపథంలో నడిచే మానవుల పెదాలపై రెండు విశేషాలుంటాయి. ఒకటి మౌనం, రెండవది చిరునవ్వు. మహాప్రసాదం పంతి, మహాప్రసాదం. తమ సందేశం నా వంటి బాధితులకు జీవామృతం. తమరు అనుగ్రహిస్తే సవినయంగా నాదొక్క కోరిక. భయపడుతూనే కోరుతున్నాను పంతి. ఏమిటి చిరంజీవి? స్వామివారు శిష్య సహితంగా నా ఇంట రేపు భిక్ష స్వీకరించాలి. అమ్మా, స్వామివారు దరహాసపూర్వకంగా మౌనంగా తమ అంగీకారం తెలియచేస్తున్నారు. ధన్యురాల్ని, ధన్యురాల్ని పంతి, ధన్యురాల్ని. ఓహో, ఆమ్రపాలి. ఆగాగు, స్వామి దర్శనం చేసేనా వచ్చేది? మేము అందుకే బయలుదేరాం. అవునా లిచ్చవి రాకుమారా, ఇంతటి పరివారము మీరు తపోవన దర్శనానికేనా వెళ్ళేది? ఏమీ అలా అన్నావు, మా వైభవం స్వామి చూడకూడదా? స్వామి వైభవం చూడ్డానికి ఇంత అట్టహాసమా? వారిది భిక్షుక వైభవం అయితే మాది రక్షక వైభవం. అది సరే, కానీ బుద్ధస్వామి ఏమైనా మాట్లాడారా? అయినా అక్కడ నీకేమీ ఆకర్షణలుండి ఉండవే. స్వామి సందేశం ఆకర్షణ మనుషులైన వారికే కదా. రేపు నేను వారిని శిష్య సహితంగా మా ఇంటికి భిక్షకు ఆహ్వానించడానికి వచ్చాను. వారు ఒప్పుకున్నారా? దయతో అనుగ్రహించారు. నీ ఇంట భిక్ష? అవును. అయితే ఒక పని చెయ్యి, మేము వారిని రేపు భిక్షకు పిలవడానికి వెళుతున్నాం. నువ్వు నీ ప్రయత్నం విరమించుకో. అది జరగని పని. ఏమి, లక్ష కార్షాపణాలు నీకు కానుక చేస్తాంలే. లిచ్చవి రాకుమారా, నేనెలా కనిపిస్తున్నాను? ఈ వైశాలి నగర వైభవాన్నంతా ఇక్కడి పౌరులతో సహా నాకు తారాదత్తం చేసినా సరే స్వామి సేవ చేసుకునే భాగ్యం రేపు నేను వదులుకోను. వస్తా. ఎంత అహంకారం ఈ గణికకి.
బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. శ్రమణులారా, అటు చూడండి. తమ వైభవమంతా ఉట్టిపడేలాగా కళ్ళు చెదిరే వస్త్రభూషణాలతో పరివారంతో లిచ్చవులు దయచేస్తున్నారు. భగవంతుడు తమ వైపు కన్నెత్తి చూడని ప్రభువులు వారు. అంటే తమ సన్నిధి కోరి వచ్చాం. రేపు తమరు శిష్య సహితంగా మా ప్రాసాదానికి విచ్చేసి భిక్ష చేయగోరుతున్నాం. భాగ్యమే లిచ్చవీరా కుమార. అయితే ఇప్పుడే ఆమ్రపాలి ఇంట భిక్షకు మాట ఇచ్చాము. అంతే తమ దయ, మరొక దినం అవశ్యం. ధన్యులం. సెలవు స్వామి. అన్నా, చూసావా, ఒక ఆడది గణిక, దాని ముందు మనం చిన్నబోయాం. రాకుమార, చిన్నబోయినది మనం కాదు. తరళా తరళా, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే కదా. ఇది మన జీవితంలో అపూర్వ ఘటన. అవునే, అందరూ అసూయపడే ఘటన. కరుణామయుడు ఆ లిచ్చవి వైభవాన్ని తిరస్కరించి మనని దయతో అనుగ్రహించిన ఘటన. ఏ లోపం రాకూడదు సుమి. ఆమ్రా, నిజం చెప్పనా? అలనాడు బింబిసార ప్రభువు ఈ ఇంట మసలిన దినాల్లో నీలో గొప్ప ఆనందం చూశాను. మళ్ళీ మళ్ళీ ఇన్నేళ్లకి సందర్భం మారి స్వామి దయచేస్తున్న వేళ నీ హృదయానందాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానమ్మా. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అరుగు, అతిథులు విచ్చేశారే, అంతా పదండి పదండి పదండి, స్వామివారికి స్వాగతం పలుకుదాం పదండి. ఆమ్రపాలి, శుభమస్తు. భరద్వాజ విందు అని వినే ఉంటావు, అంతటి ఆతిథ్యం ఇది. శ్రమణులారా, ఆమ్రపాలి, మనకు దక్కవలసిన ప్రతీది సరి అయిన సమయంలో దక్కుతుంది, తప్పదు. సహనం వహించాలంతే. మనుషులెప్పుడు
బాంధవ్యాలు పోతే పోనీ గాని తామే తమ మాటే నెగ్గాలని కోరుకుంటూ ఉంటారు. పరిణితి గల మనుషులు ఎప్పుడూ వాదాలు వీగిపోతే పోనీ బాంధవ్యాలు బాగుండాలనుకుంటారు. మంచి మనిషిని మోసగించడం అంటే మణిని విసిరి పారేసి రాతి ముక్కను స్వీకరించడం వంటిది. కొందరు మనుష్యులు నేను తాము ఆశించినంత మంచివాడిని కాననుకుంటూ ఉంటారు. మరికొందరైతే నాలో ఏ కొద్ది మంచితనమో అసత్యం కాదని గ్రహిస్తూ ఉంటారు. స్వామి, నాలోని ప్రమలన్నీ తొలగిపోయాయి. నాలో అనంత శాంతిని తాము అనుగ్రహించారు ఈ క్షణంలో. పంతే తమరు అనుగ్రహిస్తే నాదొక చిన్న కోరిక. అలాగే ఆమ్రపాలి, నా ఈ సౌధాన్ని బౌద్ధ శ్రమణకులు నివసించి తమ సందేశం ప్రచారం చేయడం నిమిత్తం సంఘానికి ధారాదత్తం చేయదలిచాను స్వామి. స్వామి, ఈ చిన్న కానుక స్వీకరించి నన్ను అనుగ్రహించాలి. ఆమ్రపాలి, దయాపూర్ణము వితరణశీలము అయిన నీ కానుకను ఈ శ్రమణక సంఘం స్వీకరిస్తున్నది. ధన్యురాలను, ధన్యురాలను పంతే, ధన్యురాలను. దేవా, లిచ్ఛవే రాజకుమారుడి ఆహ్వానం తిరస్కరించి అలనాడు ఆమ్రపాలిని ఆదరించారు. ఆమె పూర్వజన్మ విశేషం వినాలని మాకు కుతూహలంగా ఉన్నది. శ్రమణులారా, వినండి. పూర్వం ఈ రాజగృహంలో రాజోద్యానంలో మాలతి అనే ఉద్యాన పాలిక ఉండేది. ఆమె ఒకమారు అకస్మాత్తుగా తన ఎదుట వస్తున్న ప్రసాదార్ద్రుడు ప్రత్యేక బుద్ధుడు అయిన ఒక రాజర్షిని దర్శించి మామిడి పూతతో పూజించి నేను రాజుకు అయోనిజ అయిన భార్యగా పుట్టాలి అని నిండు మనసుతో కోరుకుని ప్రణిధానం చేసింది. ఆ పూజాపుణ్యం అనుభవించిన పుణ్యశాలిని ఆమ్రపాలి. మీరింతవరకు ఆమ్రపాలి చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ఆమ్రపాలి శ్రీమతి శారదా శ్రీనివాసన్, బింబిసారుడు శ్రీ కోకా సంజీవరావు, బుద్ధ భగవానుడు శ్రీ బి అమరేంద్ర, మహానాముడు శ్రీ కె సుబ్బరాయ శర్మ, తరళ శ్రీమతి జె శకుంతల, సింహస్వామి శ్రీ యు మురారిమోహన్, బాదరి విష్ణుశ్రీ, భీమస్వామి శ్రీ బి ఉదయకుమార్, లిచ్చవి రాకుమారుడు శ్రీ పి శ్రీనివాసరావు, శ్యామిలకుడు శ్రీ రెడ్డి రామకృష్ణారెడ్డి, గోవిందుడు శ్రీ సిఎస్ రాంబాబు, గోపమంత్రి శ్రీ బివి శ్రీరామ్మూర్తి, శ్రమణకుడు శ్రీ ఏవి బివి రాయలు, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి సునీత ఉపద్రష్ట, శ్రీయుతులు బి సాయిచరణ్, సి రమణ, వాద్య సహకారం వేణువు శ్రీ ఎన్ సత్య శ్రీనివాస్, సితార్ శ్రీ పాండురంగ ముతాలిక్, కీబోర్డ్ శ్రీయుతులు ఓవిఎస్ గురుప్రసాద్, ఎన్సి ప్రవీణ్, తబలా శ్రీ ఎం జైపాల్ రాజ్, రిథమ్ ప్యాడ్స్ శ్రీ ఎన్ శివరామ్ రెడ్డి, పర్యవేక్షణ శ్రీ చావలి దేవదాస్, శ్రీ నక్కా సుధాకరరావు, నిర్వహణ శ్రీ ఎస్ బి శ్రీరామ్మూర్తి, నిర్మాణ సహకారం శ్రీ కొలిపాక శంకరరావు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రత్యేక సమర్పణ.